నమస్కారం క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉష. ఈ రోజు పడాంచెరువు పట్టణంలోని బండ్లగూడ డీఏ విద్యుత్ కార్యాలయం ముందు కరోనా లాక్డౌన్ సమయంలో కేసీఆర్ ప్రభుత్వం పెంచిన అధిక విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పటాన్చెరువు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. గత 3 నెలలుగా కరోనాతో పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే విద్యుత్ బిల్లులు మాత్రం వేలల్లో వస్తున్నాయని, బీపీఎల్ కార్డు ఉన్న లబ్ధిదారులకు విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని విద్యుత్ శాఖ అధికారి డీఏ రమేష్ చంద్ర గారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహారెడ్డి, రామచంద్రపురం మండల అధ్యక్షులు మావిన్ గౌడ్, రామచంద్రపురం మండల ఐఎన్టీయూసీ అధ్యక్షులు రవీంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎజెండా ఏది అంశం ఏదైతే ఉందో మరిది కేవలం పేద ప్రజల గురించి ఈపీఎల్ ఏదైతే బిలో పవర్టీ లైన్ కమిషన్స్ ఏదైతే మధ్యతరగతి కుటుంబాలకు మరి వెంటనే ఏదైతే కరెంట్ బిల్లు మరి లాక్డౌన్ లో మరి జీతాలు లేక మరి వాళ్ళ ఉద్యోగాలు పోయి సగం సగం జీతాలు వచ్చి నానా బాధలు పడుతున్నటువంటి పరిస్థితులలో మరి కరెంట్ బిల్లు మోత మోయించింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మరి వెంటనే అది వెనక్కి తీసుకోవాలి, పూర్తిగా మాఫీ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఇది ఒక విషయమే కాదు, మరి మొన్న కూడా మీ అందరికీ తెలుసు మరి డీజిల్ పెట్రోల్ పెంపుడు దాని మీద కూడా మరి మేము రాష్ట్రపతికి లేఖ కూడా రాయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా. మరి ఈరోజు ఈ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మరి చూస్తున్నటువంటి అన్ని పరిస్థితులలో కూడా అన్ని రంగాలలో కూడా పేదవాడిని మొత్తం కూడా నడిపిస్తూ ఉన్నటువంటి నిజంగా ఉద్యోగాలు లేవురా బాబు అంటుంటే ఈరోజు వాళ్ళని ఆదుకునే పరిస్థితి పోయి ఇంకా మీదికెళ్ళి వాళ్ళ మీద మరి ఇట్లాంటి అదనపు భారం వేసి నిజంగా వాళ్ళు బతకలేని స్థితికి తీసుకొస్తున్నటువంటి ఈ ప్రభుత్వాల మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. నిత్యం పోరాడతాం, ఖచ్చితంగా వెంటనే కరెంటు బిల్లు మాఫీ చేయాలి, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా వెంటనే తగ్గించాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, ఈరోజు కరోనాతో నానా బాధలు పడుతూ ఉన్నారు, చాలామంది కంపెనీలు నడవ ఉద్యోగాలు పోయినాయి, అందరు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి, అందరు కూడా మొత్తం వలస జీవులు ఎవరైతే వచ్చినా వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితి, వాళ్ళ ఊర్లలో పోయి బతకాలనే చేసుకుని బతకాలనే పరిస్థితి, మరి ఇలాంటి వీళ్ళు వచ్చే పరిస్థితిలో ఉన్న ఇళ్ళకి చిన్న చిన్న గుడిసెలకి మరి ఈరోజు 2000 రూపాయల కరెంటు బిల్లు వస్తుందంటే మరి ప్రభుత్వం మరి ఏ విధంగా పేదల మీద వీళ్ళకి చిత్తశుద్ధి ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా దీన్ని వదిలేదు లేదు, నియోజకవర్గ స్థాయిలో ఈ రాష్ట్రంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇది తగ్గించేంత వరకు ఇది మాఫీ చేసేంత వరకు తప్పకుండా మేము పోరాడతామని చెప్పి ఇప్పుడు పోరాటం కొనసాగుతామని చెప్పి ఈ సందర్భంగానే డిమాండ్ చేస్తాం. జై కాంగ్రెస్.